ఎవరో మోక్షమునిచ్చువారని మీకేల వృధా భ్రాంతి. మీ వ్యవసాయంబుల గడించి పెట్టవలే మీ వాలభ్యమును. ఇది నేను ఎంతవరకు కరెక్ట్గా పలికానో నాకు తెలియదండి. బట్ దీంట్లో సారాంశం ఏంటంటే, ఎవరో ఎప్పుడో వచ్చి మనకు మోక్షం ఇస్తారని మన ఓవర్ ఇమాజినేషన్ ఏంటి, మీ ప్రయత్నం మీరు చేయాలి అని అర్థం. ఐ మీన్, ఇప్పుడు మీరు యూట్యూబ్ ట్యుటోరియల్స్ చాలా చూడొచ్చు, చాలామంది మాస్టర్ సలహాలు అడుగుండొచ్చు, చాలా లెసన్స్ మీరు చూస్తుండొచ్చు. మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారనే దాని గురించి ఆలోచించాలి. ఓకేనా? మీ ఆలోచనలు ఎట్లుంటాయో అనేది ముఖ్యం కాదు, మీరు ప్రతిదాన్ని ప్రాక్టీస్లో ఎలా పెడుతున్నారనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఫింగర్స్, మన ఫింగర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంటే అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫింగర్స్ కెన్ డూ మ్యాజిక్, మిరాకిల్స్. నిజంగా, మీరు కానీ ఏ ఫ్లూటిస్ట్ అయినా చూడండి, వాళ్ళు ఫోకస్ చేసేది జస్ట్ ఓన్లీ ఆన్ టూ థింగ్స్. వన్ ఈస్ బ్లోయింగ్ అండ్ నెక్స్ట్ ఈజ్ ఫింగరింగ్. ఈ రెండింటి మీద కానీ మనం కానీ యూనో ఒక పట్టు సాధించగలిగామంటే ఇట్స్ ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. అండ్ యూనో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లాగా కాదు, ఫ్లూట్ అనేది ఏంటంటే చాలా ఈజీగా ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ బ్రీతింగ్ కాబట్టి. సో మన ఫింగరింగ్ అనేది అంత ఇంపార్టెంట్. లైక్ యూనో సి, ఈ బ్లోయింగ్ అయిపోయింది, మీరు ఈ సౌండ్ తెచ్చేసుకున్నారు, ఓకే, సౌండ్ క్లియర్గా ఉంది, సౌండ్ షార్పర్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఒక మంచి కన్సిస్టెన్సీలో ఉంది అని మీరు అనుకుంటుంటే, ఇమ్మీడియట్గా ఓకే ఇవి ఎట్లా పెట్టాలి అని మీరు ఆలోచిస్తుంటే, దయచేసి తొందరపడి ఎట్లంటే అట్లా చేయొద్దు. మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఫ్లూట్ పక్కన పెట్టేయండి. ఫ్లూట్ పక్కన పెట్టేసి ట్రై టు గివ్ సమ్ వార్మప్స్ టు యువర్ హ్యాండ్స్. అంటే చూడండి ఎట్లా కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీ హ్యాండ్స్ చాలా స్ట్రెచ్ అవుతాయి. మనకేంటంటే బేసిక్గా ఈ అలవాటు ఉండదు కదా, ఐ మీన్ ఇట్లా ఫింగర్స్ని ప్లేస్ చేయడం అది కొత్తగా నేర్చుకున్న అలవాటు కదా. సో మీరు అలవాటు పడే క్రమంలో యూ హ్యావ్ టు గివ్ స్ట్రెంగ్త్ టు యువర్ హ్యాండ్స్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫింగరింగ్ ఎక్సర్సైజెస్. మీరు నా ఫ్లూట్ వీడియోస్లో కానీ చూసారంటే, నేను ఫ్లూట్ వార్మప్స్ అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అన్ని వార్మప్స్, అంటే ఆ వార్మప్స్ కానీ చేయగలిగితే ఇట్ విల్ రియలీ హెల్ప్ అవర్ ఫ్లూట్ ప్లేయింగ్. సో యా, ఇట్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత ఎట్లా కూర్చుంటున్నారు, హౌ ఆర్ యూ సిటింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా కూర్చున్నాం అనుకోండి, ఎయిర్ అనేది బాగా సర్క్యులేట్ అవ్వలేదు. ఇఫ్ యూ కెన్ సిట్ స్ట్రెయిట్, ఎయిర్ అనేది బాగా ఫ్లో అవుతుంది అన్నమాట. సో యా, కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ వైల్ ప్లేయింగ్. సో చాలామంది నేను చూసిన వాళ్ళల్లో వాళ్ళు ఏంటంటే, ఈ టిప్ ఫింగర్ పెడతారు, ఈ టిప్ ఫింగర్ ఇది 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 పెడతారు దీని మీద. ఇట్లా ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మన హ్యాండ్స్ మీద, మన ఫింగర్స్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా పెట్టకూడదు. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ద వే. చూడండి, సింపుల్గా మ్యాక్సిమం ఈ పార్ట్స్ ఉంటాయి చూడండి, ఈ ప్లేసెస్లో ఎక్కువ వాడాలి అన్నమాట, ఆ స్పేస్ని వాడాలి. చూడండి, సో ఫస్ట్ మీరు ఫింగర్స్ కరెక్ట్గా పెడుతున్నారా లేదా దీని మీద ఒకసారి చూడండి. కొద్దిసేపు అట్లా కొంచెం స్టిఫ్గా పెట్టండి. ఓకే, కొంచెం స్టిఫ్గా పెట్టండి, కొద్దిసేపు ఇట్లే ఉండండి, ఒక 30 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ అట్లా ఉండండి.
తీసేయండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ ఒక్క ఫింగర్ని ఇక్కడ ఇట్లా పెట్టండి. ఓకే, ఫస్ట్ ఇచ్చారు మీకు, మీరు ఫింగర్ తెరిచేటప్పుడు ఫింగర్ మూసేటప్పుడు కూడా మీరు మెజర్స్ తీసుకోవాలి. ఎట్లా అంటే అట్లా కానీ మూసామంటే సౌండ్లో వేరియేషన్ వస్తుంది. సౌండ్లో వేరియేషన్ రాకూడదు, సౌండ్ యూనో స్మూత్గా ఉండాలి. అంటే ఫింగర్ని మనం ఎలా మూస్తున్నాం, ఫింగర్ని ఎలా తెరుస్తున్నాం అనేదాని అబ్జర్వేషన్ మనం పెట్టాలి. చేయండి అట్లా. నెక్స్ట్ ఫింగర్ పెట్టండి. నెక్స్ట్ ఈ ఫింగర్ పెట్టండి. సో అట్లా ఒక్కొక్క ఎక్సైజ్ ఒక్కొక్క ఎక్సైజ్ నిదానంగా మీరు కానీ ఈ బేసిక్స్ కానీ నేర్చుకోగలిగితే, అంటే ఫస్ట్ ముందు మనం నడవడం కానీ వస్తే, వాకింగ్ అని వస్తే మనం క్యాట్ వాక్ మూన్ వాక్ ఏ కైండ్ ఆఫ్ స్టైల్ అయినా చేయొచ్చు. సో ఫ్లూట్లో లైక్ యూనో బేసిక్స్, కోర్ బేసిక్స్ వాటి మీద ఫోకస్ చేయండి. అంటే ఏంటి బ్లోయింగ్, యూనో అండ్ యూనో ఫింగరింగ్ ఎక్సైజెస్ ఎట్లా చేయాలి, వీటి మీద కానీ మీరు కానీ ఫోకస్ చేయగలిగితే మీరు ఏ జానర్ అయినా నేర్చుకోగలుగుతారు. మీరు జానర్ని ఎందుకు మనసులో పెట్టుకుంటున్నారు, ఫ్లూట్ నేర్చుకోవాలంటే నేను కర్ణాటక నేర్చుకోవాలా, హిందుస్థానీ నేర్చుకోవాలా, వెస్ట్రన్ నేర్చుకోవాలా, క్లాస్ ఇంత ఆలోచించామంటే వీ కాంట్ రియలీ ఫోకస్. సో కమ్ బ్యాక్ టు బేసిక్స్ అండ్ ప్రాక్టీస్ బేసిక్స్. ఫస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బేసిక్స్ స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేయండి. మీరు గ్రేట్ గ్రేట్ ఫ్లూట్ ప్లేయర్స్ అందరూ వాళ్ళు బేసిక్స్ మీద ఫోకస్ చేశారు. వాళ్ళ బ్రీతింగ్ లెవెల్స్ మీద, వాళ్ళ ఫింగర్స్ ప్లేస్మెంట్ మీద, వాళ్ళు కొన్ని కొంత లైక్ యూనో బేసిక్స్ నేర్చుకోవడానికే చాలా ఎక్కువ టైం గడిపారు, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తారు అందరూ. సో బేసిక్స్ అనేటివి అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు బ్లోయింగ్లో బాగుండాలంటే మీరు ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, వీలైతే రన్నింగ్ చేయండి, ఎర్లీ మార్నింగ్ లేయడానికి ట్రై చేయండి, ఎర్లీ మార్నింగ్ ప్లే చేయండి. అండ్ దట్ ఈస్ వాట్ నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాను, వీడియోస్ అందరు వీడియోస్ పెడుతుంటాను. యూ జస్ట్ స్టే ఇన్ టచ్. అండ్ మీరు ఈ ప్రైమరీ బేసిక్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ క్లాసెస్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ ఒకటి జరుగుతుంది బిగినర్స్కి, అది 12 డేస్ క్లాస్ మాడ్యూల్ పర్ మంత్. So if you want to like join, just get in touch, we can discuss about it. And my phone number is 9010086604, Indian code +91. Okay, yeah, just get in touch. Meer basics nerchukovali anukunta. So and one more thing that I wanted to say is flute playing ante music ki sambandhinchindi okate kadandi, ee journey lo మీరు చాలా నేర్చుకుంటారు. చాలా లైక్ యూనో మ్యూజిక్ గురించే మనం ఫ్లూట్ నేర్చుకుంటున్నాం అనే ధ్యాసలో అయితే ఉండద్దు. మనం ఫ్లూట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఊపిరితిత్తులు బాగుంటాయి. ఫస్ట్ థింగ్ మనలో ఏంటంటే ఒక కామ్నెస్ అనేది వస్తుంది డెఫినెట్గా. అంటే లైక్ ఈ సో మచ్ లైక్ యూనో సౌండ్స్ వల్ల యూనో మనకి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఫ్లూట్ నేర్చుకొని ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు మనలో. సో ఇంకా దానివల్ల మెనీ మెనీ బెనిఫిట్స్. సో నన్ను చూస్తేనే అర్థమవ్వాలి మీకు, ఐఎమ్ హెల్దీ. నేనేంటంటే అట్లీస్ట్ టూ అవర్స్ టు త్రీ అవర్స్ అట్లీస్ట్ నేను ఫ్లూట్ ప్రాక్టీస్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఎప్పుడూ హైగా ఉంటాయి. సో యా, ఇట్స్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ యోగా అని నేను అంటాను. So, bye. And my friends are around who are wanting to learn flute, వాళ్ళకి videos refer చేయండి and మన channel ని support చేయండి. Thank you so much.